ఈరోజు వీడియోలో మనం శబ్దాకర్షిణి విద్య ఈ యొక్క శబ్దాకర్షిణి విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూసుకున్నట్లయితే చాలా మంది ఎదుటివారు ఏమనుకుంటున్నారు అనే విషయం గురించి చాలా ఎక్సైటింగ్ అంటే చాలా ఆసక్తితో ఉండడం జరుగుతుంది. కారణం ఏమిటంటే వారు మన గురించి ఏమనుకుంటున్నారు లేదా వారి మనస్సులో ఏమనుకుంటున్నారు లేదా వారు ఏమి మాట్లాడుకుంటున్నారు అనే విషయాల గురించి మన యొక్క ఆలోచన అనేది ఎంతసేపు వారిలోంచి మనం తెలుసుకోవాలి అనే విషయం మనకు జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు కనుక ఈ యొక్క శబ్దాకర్షిణి విద్యని చేసినట్లయితే వారికి ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి కోరిక నెరవేరడం జరుగుతుంది. అయితే ఈ యొక్క శబ్దాకర్షిణి విద్య గురించి తెలుసుకున్నట్లయితే మనం అస్యశ్రీ శబ్దాకర్షిణి మంత్రస్య బలప్రదమో ఋషి జగతి చంద శబ్దాకర్షిణి సుందరి దేవత పాం బీజం స్వాహ శక్తి. అయితే ఈ పామ్ బీజంతో షడాంగ న్యాసం ఆచరించవలసి ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపించేటటువంటి ఈ యొక్క మంత్రాన్ని మీరు 40,000 జపించినట్లయితే మీకు ఇది సిద్ధించడం అలాగే అధికారం రావడం జరుగుతుంది. దీని వల్ల మీకు ప్రత్యేకించి దూరశ్రవణ విద్య సిద్ధిస్తుంది. ఎంత దూరంలో ఎవరు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మీరు చాలా తేలికగా పసిగట్టి మీరు దాన్ని వినవచ్చు. ఇది ఎక్కడి వారికైనా ఇది ఉపయోగపడుతుంది. అంటే మీరు మనసులో ఎవరినైతే అనుకుంటారో వారు ఎక్కడ ఉన్నప్పటికీ వారు గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఈ యొక్క ఆకర్షణ విద్య మీకు సహకారం చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క విద్య ఎలా ఉపయోగపడుతుందంటే ఈ శబ్దాకర్షిణి దేవత యొక్క సహకారం ద్వారా మీరు మంత్రాన్ని స్మరించి ఆమెను ఉద్దేశించినట్లయితే ఆమె మీరు దేని గురించి అయితే ఎవరి గురించి అయితే తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారో వారి యొక్క మనోభావాన్ని పసిగట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ విద్య ద్వారా మీకు ఎంతటి వ్యక్తి అయినప్పటికీ వారి గురించి మీరు ఏమైతే గ్రహించాలనుకుంటున్నారో ఆ యొక్క విషయాన్ని ఈ దేవత మీకు అధిష్టానంగా ఉండి గ్రహించి తెచ్చి పెడుతూ ఉండడం జరుగుతుంది. అలాగే ఇటువంటి రహస్యమైనటువంటి విద్యలను మీరు తెలుసుకోవాలనుకునే వారు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా నేను ఏదైనా వీడియో చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. అలాగే మీకు తెలిసిన కొద్ది మందికైనా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి.